హాయ్ యోస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి విశాఖలో మరో కరోనా కేసు నమోదైంది దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై రెండుకు చేరుకుంది గతంలో నెగిటివ్ వచ్చిన మహిళకి ఇప్పుడు పాజిటివ్ రావటంతో రైల్వే కాలనీవాసులు ఆందోళనలో పడ్డారు విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అంతా భావిస్తున్న వేళ మరో పాజిటివ్ కేసు వెలుగు చూడటం సంచలనమైంది ఓ మహిళకు పాజిటివ్ రావటంతో బుధవారం అర్ధరాత్రే అధికారులు ఆమెను గీతం ఆసుపత్రికి పంపించారు కరోనా అనుమానాలతో ఈ నెల ఆరున విశాఖ కంటైన్మెంట్ జోన్లు నివసిస్తున్న ఓ కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ కు పంపించారు ఉద్యోగం నిమిత్తం ముంబై వెళ్లిన ఓ వ్యక్తి ఇక్కడి అత్తవారింటికి రాగా అనుమానాలు బయటపడ్డాయి దీంతో అల్లుడు అత్త కొడుకుకు పాజిటివ్ నిర్ధారణ అయింది ఆ తర్వాత కొద్దిసేపట్లోనే భార్యాభర్తలకు కూడా పాజిటివ్ అని తేలింది దాదాపు ఆ కుటుంబమంతా కరోనా బారినే పడ్డారని భావించి అధికారులు పరీక్షలు నిర్వహించారు అయితే పద్నాలుగు రోజుల క్వారంటైన్ పూర్తవగా అందరికీ నెగిటివ్ వచ్చింది దీంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం ఆ ఐదుగురిని రెండు విడతలుగా డిశ్చార్జ్ చేసేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒకసారి పాజిటివ్ వచ్చిన కేసులకు నెగిటివ్ వచ్చినప్పటికీ అనుమానంతో మళ్లీ వాళ్లందరికీ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఈ కుటుంబానికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా ఇదివరకు పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ నెగిటివ్ రాగా విచిత్రంగా ఆ కుటుంబానికే చెందిన మహిళకు కరోనా పాజిటివ్ బయటపడింది దీంతో హుటాహుటిన ఆమెను అధికార యంత్రాంగం గీతం ఆస్పత్రికి తరలించారు గతంలో వచ్చిన పాజిటివ్ కేసులకు పరీక్షల తర్వాత నెగిటివ్ రాగా ఎలాంటి కాంటాక్ట్స్ లేని మహిళకు ఇప్పుడు పాజిటివ్ అని తేలటంతో అధికారులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు